ఎలా ఉన్నారు? ఈరోజు మనం కంబం చెరువు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంబం చెరువు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ కంబం చెరువు అనేది ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది. ఈ జర్నీలో నేను మీకు కంబం చెరువు కట్ట చరిత్రను తెలియజేస్తాను. ఇప్పుడు మనం అంకాలమ్మ తల్లి దేవాలయాన్ని చేరుకోబోతున్నాం. అంకాలమ్మ తల్లి దేవాలయం ఎటువైపు నుంచి బయలుదేరినా అందరూ ఈ దేవాలయం ఉన్న దారి నుంచి చెరువు కట్టకు బయలుదేరాల్సిందే. ఇప్పుడు నేను మీకు కంబం చెరువు కట్ట చరిత్ర గురించి చెప్పబోతున్నాను. 500 సంవత్సరాల క్రితం గుండ్లకమ్మ జంపలేరు నదుల వరదతో తరచూ ఇబ్బందులకు గురవుతున్న కంబం ప్రాంతానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు 2వ భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి రావడం జరిగింది. ఈమెని తుక్కాంబ రుచిదేవి అని కూడా పిలుస్తారు. ఈ విషయం తెలుసుకున్న కంబం పరిసర గ్రామాల ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు. దీంతో చెలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కంబం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి కంబం చెరువు కట్టను బలంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువు కట్టకు ఇరువైపులా ఉండే 2 తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రుచిదేవి కలలోకి దేవత వచ్చి బలిదానం కోరారంట. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు చిన్న కంబడు అనే కవల సోదరులు ఆ తూములకి అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు. ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుకునే ప్రస్తుత కంబం నేడు పెద్ద కంబంగాను, పొరుగునే ఉన్న మరో గ్రామం చిన్న కంబంగాను పిలవడం జరిగింది. ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి కంబం చెరువు నిర్మించిన రుచిదేవి వరదరాజమ్మగా ప్రసిద్ధి చెందారు. ఈ ప్రయాణంలో దారి పొడవున అరటి చెట్లు, పచ్చని పంట పొలాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం అలుగువాగు దగ్గరికి చేరుకుంటున్నాం. అలుగువాగు దగ్గర ఊరి వాళ్ళు మంచినీళ్ళు చాలామంది తెచ్చుకుంటుంటారు. చూడండి, దారి పొడవున అరటి చెట్లు కనువిందు చేస్తున్నాయి కదా. కంబం చెరువులో నిండా నీళ్లు ఉన్నప్పుడు ఆ ఊరి ప్రజలను ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే మాది కంబం అని పెద్దగా, నీళ్లు లేనప్పుడు మాత్రం కంబం అని చిన్నగా చెబుతారు అని అంటుంటారు. ఇప్పుడు మనం 3 చింత చెట్ల వద్దకు చేరుకోబోతున్నాం. ఇదిగోండి కనిపించేదే 3 చింత చెట్లు. కంబం చెరువు ఆయకట్టు పరిధిలో 19 గ్రామాలు నీటిని పొందుతున్నాయి. అధికారికంగా 6,944 ఎకరాలు, అనధికారికంగా 16 నుండి 20 వేల ఎకరాల పొలం సాగవుతుందని అంచనా. ఇప్పుడు మీరు చూస్తున్నది మర్రి చెట్టు.
మర్రి చెట్టు దగ్గరికి వచ్చామంటే కంబం చెరువు కట్టకు దగ్గరిలో ఉన్నట్టు. ఇప్పుడు మనం రైల్వే గేట్ని చేరుకోబోతున్నాం. మీరు చూసేదే రైల్వే గేట్. రైల్వే గేట్ దగ్గర నుండి నేరుగా పైకి వెళ్తే కంబం చెరువు కట్టను చేరుకోవచ్చు. ఈ క్రింద కనిపిస్తున్న పంట పొలాలు చెరువు క్రింద సాగు చేస్తున్నవే. ఇప్పుడు మనం చెరువు కట్టను చేరుకుంటున్నాం. అదిగోండి, కంబం చెరువు వచ్చేసింది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 3 TMC నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది, కానీ ఇటీవల పూడిక కారణంగా 2 TMC పరిమితం అయినది. ఇప్పుడు మీరు చూస్తున్నది RNB బంగ్లా. ఇక్కడ దర్గాను కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం అక్కడ ఉన్న వినాయకుడి గుడి చూద్దాం. చూడండి, ఈ చెరువు సమీపం నుండి గూడ్స్ కూడా వెళ్తుంది. ఈ కనిపిస్తున్న రాయి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు వేగంగా వెళ్ళి కుడివైపున కనిపిస్తున్న కొండను ఢీకొట్టినప్పుడు కలియుగం అంతమవుతుందని అంటారు. నాడు కంబం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లల్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కంబం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందే తడవుగా ఆవిడ పలు ఆభరణాలను అరువుగా ఇచ్చేదట. ఒకసారి ఒక దురాశపరురాలు ఇలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆభరణాలను ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిస్తే అప్పుడు వరదరాజమ్మ ఆ అని జవాబు ఇవ్వడంతో ఏమి ఇంకా నీ నోరు పడిపోలేదా అని ఆ దురాశపరురాలు అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు చూస్తున్నది చిన్న తూము, కుడివైపున కనిపించేది పెద్ద తూము. కంబం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. ఈ చెరువు ఇప్పటి వరకు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండినది. ఈ కంబం చెరువును ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్టు యునెస్కో అధికారికంగా ప్రకటించింది. కంబం చెరువు చుట్టూ మనం కొండల్ని చూడవచ్చు. ఒకవేళ ఈ కొండలు లేకపోతే ఈ చెరువు మహాసముద్రాన్ని తలపిస్తుంది. ఇక్కడ మనం శ్రీకృష్ణదేవరాయలు మరియు వారి సతీమణి వరదరాజమ్మ విగ్రహాలను చూడవచ్చు. వీటిని 17 నవంబర్ 2019 ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నవి శ్రీకృష్ణదేవరాయలు మరియు వరదరాజమ్మ విగ్రహాలు. Thank you.
ఇక్కడ మీరు శిలాఫలకాన్ని చూడవచ్చు. ఈ క్రిందనే కంబం చెరువు కట్ట చరిత్రను కూడా చూడవచ్చు. ఈ కనిపిస్తున్న కొండల్లో నిధి నిక్షేపాలు ఉంటాయని ప్రజల నమ్మకం.